gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you're all doing absolutely fine. This is our beautiful GT650, and this is our subscribers GT650. Chepina kada last video lo ee bandi tubeless conversion ki vachindani cheppesi, so deni return ivvaniki velthunnam anamata. So na GT kuda is out, and nenu kuda inkoka GT meed unna. మంచి ఒక వ్లాగ్ అవుతుంది అనుకున్నా. ఎంతవరకు వినిపిస్తుందో లేదో తెలీదు సౌండ్, ఎందుకంటే నా బండి చాలా లౌడ్ ఉంటుంది అండ్ ఈ బండి కూడా యూనో డీసెంట్గా లౌడ్గానే ఉంది. అండ్ ఆ బండి నడిపించేది మా బ్రదర్ అనమాట. అండ్ మీరు నోటీస్ చేసినారో లేదో, నా బండి నంబర్ 0650. బండి మనది కాదు, రఫ్గా నడిపించద్దు. ఓకే, నడిపిస్తాం. కానీ ఈ బండి కన్నా నా బండి చాలా లౌడ్ ఉంది. యాక్చువల్గా ఏఈడబ్ల్యూ చాలా లౌడ్ ఉంటుంది. చాలామంది రెడ్ రూస్టర్ లౌడ్ ఉంటుంది అనుకుంటారు, కానీ రెడ్ రూస్టర్ కన్నా ఏఈడబ్ల్యూ లౌడ్ ఉంటుంది రన్నింగ్లో. నార్మల్గా నించినప్పుడు మీకు రెడ్ రూస్టర్స్ ఎక్కువ సౌండ్ అనిపిస్తుంది, ఎందుకంటే దానిలో బేస్ ఎక్కువ వస్తుంది అనమాట. కానీ మీరు గాల్లో వెళ్తున్న నార్మల్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఆ గాలికి బేస్ సౌండ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అప్పుడు మీకు ఓన్లీ గ్రంట్ ఒకటే అనిపిస్తుంది, అండ్ ఏఈడబ్ల్యూ ఆ గ్రంట్ ఉంటుంది బేసికలీ. అండ్ రైడింగ్ స్కిల్స్ గురించి మాట్లాడితే మా ఇద్దరికి ఈక్వల్గానే రైడింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో రేస్ ఏం పెట్టట్లేదు, నార్మల్గానే వెళ్ళిపోతున్నాము. సో తార్నాకా దగ్గరికి వెళ్ళాలి. సో జూబ్లీ హిల్స్ టు తార్నాకా ఇస్ అ లాంగ్ వే. సో అట్లనే బ్లాగ్ కూడా చేసుకుంటూ వద్దాం, నాకు టైంపాస్ అవుతుంది, మీకు కూడా మంచి కాంటెంట్ ఉంటుంది నైట్ రైడ్ అని చెప్పేసి అనుకున్నా. ట్రాఫిక్ తగ్గే టైమే ఆల్మోస్ట్, ఇప్పుడు ఒక 9 అవుతున్నట్టుంది టైం, 8:39 అవుతున్నట్టుంది. సో డీసెంట్ ట్రాఫిక్ ఉంటుంది. వెళ్ళిపోయి బండి ఇచ్చేసి యూనో వీళ్ళ మీట్ ద సబ్స్క్రైబర్, హ్యావ్ సమ్ చిట్ చాట్ అండ్ కమ్ బ్యాక్. సో నేను మాట్లాడేది నా బండి నంబర్ మీరు నోటీస్ చేసినారో లేదో 0650, అండ్ కొంతమంది నోటీస్ చేసి అడిగినారు ఈ బండికి మీకు నంబర్ ఆల్రెడీ అట్లా వచ్చిందా లేకపోతే మీరు సపరేట్ వేయిస్తున్నారని చెప్పి. సో నేను 0005 వేయిద్దాం అనుకున్నా, కాకపోతే నా బండికి వచ్చింది ఏదో నంబర్ వస్తుండే, కానీ 0005 చాలా కాస్ట్లీ అయిపోతుండే. సో బండికి అంత పెట్టే అంత ఇంట్రెస్ట్ నాకు లేకుండే సరే అని చెప్పేసి నేను ఈ 650 నంబర్ తీసుకున్నా. కంపారిటివ్లీ 0005 కన్నా చాలా చీప్గానే వచ్చింది, బట్ ఐ స్టిల్ లైక్ ద నంబర్. సో మనం ఎప్పుడైనా సూపర్ బైక్ తీసుకుంటే దానికి 0005 అని అయిపోద్దాం నంబర్ డెఫినెట్గా, బికాస్ 5 ఈజ్ మై బర్త్డే. ఈ బండి చాలా స్మూత్ ఉంది నా బండి కన్నా, అండ్ దీనిలో ఎల్ఈడి హెడ్ లైట్ ఉంది. నేను యాక్చువల్లీ మైనస్ ఎల్ఈడి హెడ్ లైట్ ఉంటుంది కదా, చాలా బ్రైట్ ఉంటుంది అనుకున్నా, కానీ నార్మల్గానే ఉంది ఇది. మన హాలోజన్ అంతనే రెస్పాన్స్ ఉంది, మరీ అంత బ్రైట్ ఏం లేదు. కాకపోతే కలర్ డిఫరెంట్ కలర్ కాబట్టి యూనో ఆ ల్యూమెన్స్ మనకి ఎక్కువ అనిపిస్తుంది అనమాట, కానీ రెండు ఈక్వల్గానే ఉన్నాయి చూడాలంటే. కాకపోతే దీని ఇంకా తక్కువ ఉంది, మన లాంగ్ డిస్టెన్స్ త్రూ ఉంటుంది హై బీమ్ది, చాలా తక్కువ ఉంది దీన్ని. ఉదయ్ బ్రో, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ వ్లాగ్, ఐఎమ్ రియలీ సారీ. మీ బండి నాకు చాలా నచ్చింది. ఐఎమ్ రియలీ సారీ టు రిఫర్ ఓపెన్ లైక్ దిస్. ఐఎమ్ రియలీ రియలీ సారీ, బట్ యువర్ బైక్ ఇస్ రియలీ ఫన్. నా బండి కన్నా చాలా చాలా స్మూత్ ఉంది మీ బండి. ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వ్లాగ్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ, అండ్ ఐఎమ్ రియలీ 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 సారీ. బట్ యా, అమేజింగ్ బైక్, అమేజింగ్ స్పెక్, మళ్ళీ చెప్తున్నా, నాకు చాలా నచ్చింది బండి. అండ్ మీలో కొంతమందికి తెలుసా తెలీదు, కానీ నార్మల్గా మన బండల్లో స్టీల్ బ్రేడెడ్ బ్రేక్ లైన్స్ అండ్ రబ్బర్ బ్రేక్ లైన్స్ ఉంటాయి. యూజువల్గా మన ఫైబర్ అవి ఉంటాయి కదా, దాని థ్రెడ్స్తో తయారు చేస్తారు నార్మల్ అవి అయితే. ఫైబర్ ఆర్ ప్లాస్టిక్ నాట్ రియలీ షూర్ అబౌట్ దాట్, డోంట్ కోట్ ఆన్ మీ ఆన్ దాట్. కానీ స్టీల్ బ్రేడెడ్ లైన్స్ ఎట్లా అంటే, స్టీల్ బ్రేడెడ్ లైన్స్ ఉన్నాయి కదా GT650కి స్టీల్ బ్రేడెడ్ లైన్స్ వస్తాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు నార్మల్గా ఆయిల్ ప్రెషర్ వల్ల మీ బ్రేక్స్ పనిచేస్తాయి కదా,
సో రెండింటిది డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ బ్రేడెడ్ లైన్స్ ఉంటాయి కదా, సో ఇది ఏమవుతుంది అంటే మీరు బ్రేక్ కొట్టినప్పుడు ఉబ్బిపోతుంది అన్నమాట ఆ లైన్స్ అనేవి. సో ఉబ్బిపోయి ఆ బ్రేక్ ప్రెషర్కి ఉబ్బిపోయి మీకు సరిగ్గా బ్రేకింగ్ అంత ఎఫిషియెంట్ ఉండదు. సో స్టీల్ బ్రేడెడ్ లైన్స్ ఏమవుతుంది అంటే ఆబ్వియస్గా స్టీల్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది బ్రేక్ చేసినప్పుడు ఇంకా గట్టిగా అవుతుంది. సో స్టీల్ బ్రేడెడ్ లైన్స్లో ఏంటంటే మీరు కొట్టిన ప్రెషర్ ఎంత అయితే ఉంటుందో అంతే ప్రెషర్ మీ లైన్స్ వరకు వెళ్తాయి అన్నమాట, బ్రేక్ లైన్స్ వరకు, ఐ మీన్ మీ క్యాలిపర్ వరకు. సో స్టీల్ బ్రేడెడ్ లైన్స్లో ఏంటంటే మీకు రెస్పాన్స్ క్విక్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ ఉంటుంది బ్రేకింగ్, అన్లైక్ నార్మల్ బ్రేడెడ్ బ్రేక్ లైన్స్. సో మీకు అది అర్థమైంది అనుకుంటున్నా, ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు కానీ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇంకా మీకు ఏం చెప్పాలి, ఏదైనా చెప్పాలను నాకు మీకు ఇన్ఫర్మేటివ్గా. సో మీకు ఇంకొక కొత్త పాయింట్ చెప్తా. ఇప్పుడు ఏంటంటే నార్మల్ మన ఇలాంటి బ్రేక్ లైన్స్ ఉంటాయి కదా, ఐ మీన్ ఇలాంటి బ్రేక్ క్యాలిపర్స్ ఉంటాయి కదా, సో ఈ బ్రేక్ క్యాలిపర్స్ కన్నా ఇంకొక టైప్ ఆఫ్ బ్రేక్ క్యాలిపర్స్ ఉంటాయి. నార్మల్గా మీరు బ్రెంబో క్యాలిపర్స్ చూసుంటే మీకు నార్మల్గా ఇట్లా పైన ఒక చిన్న బాటిల్ లాగా వచ్చి దాని నుంచి బ్రేక్ సప్లై వెళ్తుంది అనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ మౌంటింగ్ ఉంటుంది కదా బ్రేకింగ్ది, దాంట్లో ఉన్నంత ప్రెషర్ దీంట్లో బిల్డ్ కాదు. సో దీంట్లో ఎట్లా అంటే ఇది మధ్యలో అడ్డం వస్తుంది, యూనో మీరు బ్రేక్ కొట్టినప్పుడు ఆ ప్రెషర్ అనేది క్రియేట్ కాదని చెప్పమాట. సో దాన్ని యాక్సిల్ మౌంటెడ్ బ్రేక్ రిజర్వాయర్ అంటారు. సో దానికి ఏంటంటే డైరెక్ట్ ప్రెషర్ ఉంటుంది అనమాట. సో మీ ఆయిల్ సపరేట్ ఉంటుంది, మీ ప్రెషర్ ప్లేస్ సపరేట్, పిస్టన్స్ అనేవి సపరేట్ ఉంటాయి. సో ఏమవుతుంది అంటే మీరు దాంట్లో ఆయిల్ ఫిల్ చేస్తారు కదా, సో మీ ఆయిల్కి పిస్టన్కి ఎక్కువ గ్యాప్ ఉండదు అనమాట. సో మీరు బ్రేక్ కొట్టగానే ఇన్స్టెంట్ బ్రేకింగ్ ఉంటుంది. కాకపోతే కంపెనీస్ అందరికీ తెలిసేవి బ్రెంబో, మీరు ఒకవేళ హయ్యర్ బైక్స్ చూసినారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ ట్రిపుల్ కన్నా మీద బైక్స్ ఉంటాయి కదా, బ్రెంబో యూజువల్లీ యూజెస్ దాట్ సిస్టమ్. ఎందుకంటే దానిలో ప్రెషర్ ఇన్స్టెంట్ ఉంటుంది అండ్ బ్రేకింగ్ చాలా ఎఫిషియెంట్ ఉంటుంది. దీంట్లో ఎందుకు యూజ్ చేయాలంటే ఆఫ్కోర్స్ కాస్ట్ కట్టింగ్, అంత కాస్ట్లీ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తే ఇంక అంతే. నార్మల్గా మీరు అది అప్గ్రేడ్ అవ్వచ్చు ఒక 10-15,000 పెట్టి, యూనో ఆర్సీబీ రేసింగ్ బాయ్ బ్రేక్స్, రేసింగ్ బాయ్ లేకపోతే యూనో బ్రెంబో కానీ, బ్రెంబో ఆర్సీఎస్ 15, ఆర్సీఎస్ 13 అండ్ చాలామంది చిల్లర్ రామ్కోట్కి వెళ్ళి 5,000 పెట్టించుకుంటారు. అవి పెట్టించుకోకండి, చచ్చిపోతారు. అవి ఎప్పుడు బ్రేక్ ఫెయిల్ అయ్యేదో తెలియదు, దానిలో స్ప్రింగ్స్ పిస్టన్స్ అవన్నీ సరిగ్గా ఉండవు. సో అన్ని చైనా తైవాన్ నుంచి ఇంపోర్ట్ అవుతాయి కాబట్టి యూనో మీకు అది కొట్టంగానే కొన్ని కొన్నిసార్లు బ్రేక్ పనిచేయదు అనమాట, కంప్లీట్ ఫేడ్ అయిపోతుంది. సో అది అస్సలు వాడకండి. సో ఎప్పుడైనా మీరు బ్రేక్ లైన్స్ అప్గ్రేడ్ చేస్తున్నారంటే ఒరిజినల్లీ అప్గ్రేడ్ చేసుకోండి. ఈ అల్లుటప్పు 5-6,000 కకృతి పడి యూనో ఆ డూప్లికేట్ బ్రెంబో చేయించుకోకండి, అవి చాలా రిస్కీ మీ లైఫ్కి. అండ్ మీరు చాలామంది చూసి ఉంటారు మన డిస్క్ రౌటర్స్ ఉంటాయి కదా, దాని మీద హోల్స్ ఉంటాయి, ఎందుకంటే హీటింగ్ అనేది కొంచెం యూనో స్ప్రెడ్ అవ్వడానికి అనమాట. సో మన గాలి వచ్చినప్పుడు మన డిస్క్ రౌటర్ ఏదైతే ఉంటుందో చాలా హీట్ అయిపోతుంది బ్రేక్ కొట్టి కొట్టి. సో దానిలో ఎందుకు హోల్స్ ఉంటాయంటే నార్మల్ దానిలో గాలి వెళ్ళి ఆ ఎయిర్ సర్క్యులేట్ అయ్యి కూల్ డౌన్ చేయడానికి, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దర్ ఆర్ హోల్స్ ఇన్ ద డిస్క్ రౌటర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఓన్లీ బ్రెంబో ప్యాడ్స్ కాకుండా మన GT650 అండ్ ఇంటర్సెప్టర్ 650కి ఏంటంటే మన బ్రేక్ రౌటర్స్ ఉంటాయి కదా, రౌటర్స్ అంటే ఆ డిస్క్ లాగా ఉంటుంది కదా ముందు పెద్దది స్టీల్ది, అది కూడా బేసికల్లీ బ్రెంబోదే అనమాట. చాలామందికి విషయం తెలియదు, జస్ట్ బ్రెంబో ప్యాడ్స్ అనుకుంటారు, అందుకే బ్రెంబో ప్యాడ్సే యూజ్ చేయమంటారు. ఎందుకంటే అది ఇది బ్రెంబో కాబట్టి దానికి తగ్గట్టు దీన్ని యూనో ప్యాడ్స్ ఇంటరింగ్ అనేది ప్రోగ్రామ్ చేస్తారు ఆబ్వియస్లీ, అంటే ఏ క్వాలిటీ వాడాలి అని చెప్పేసి. సో నార్మల్గా మీరు ఈ రౌటర్ మీద వేరే బ్రేక్ ప్యాడ్స్ వాడినారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూనో నార్మల్ మన 150-200 బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి, అవి వాడినారనుకోండి బ్రేకింగ్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ఈవెన్చువల్గా ఏంటంటే మీ రౌటర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో యా, అది కూడా ఒక పాయింట్. మోడ మాయమైపోయింది నా బండి వేసుకొని. నీ నా చూపుని మానిస నీలో నాలో లో. అండ్ బాయ్స్ ఫ్రమ్ ద రీసెంట్ డేస్ 4K క్వాలిటీ క్రేజీ వస్తుంది అనిపిస్తుంది నాకు, మా ఫ్రెండ్స్ అయితే క్రేజీ క్వాలిటీ వస్తుంది అంటున్నారు. మీరు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో, క్వాలిటీ అప్గ్రేడ్ ఎలా ఉంది, లేకపోతే ఎడిటింగ్ కొంచెం మార్చిన అది కూడా ఎలా ఉందో చెప్పండి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యు ఆర్ లైకింగ్ ద కాంటెంట్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాం. రేపు వెళ్ళి మనం 2-3 షూట్స్ చేయాలి, హయాబూసా ఒక షూట్ చేయాలి, నింజా 300 ఒక షూట్ చేయాలి అండ్ ఒక వీకెండ్ రైడ్ ఉంది, ఆ వీకెండ్ రైడ్లోనే అది కూడా ఒక షూట్ చేస్తా, నింజా 300 ఒక బ్లాగ్ చేస్తా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్, వీ విల్ మేక్ ఇట్ టు 1 మిలియన్ సూన్. మనకి 50K 100K కూడా కాదు టార్గెట్స్, ఇదా 1 మిలియనే. వీ వాంట్ బీ ఆన్ ద టాప్. కాకపోతే మన నీష్ ఏంటంటే కొంచెం టెక్నికల్ నీష్ కాబట్టి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బండ్ల గురించి తెలుసుకోవడానికి. అండ్ ఇంకేంటంటే మనం వ్లాగింగ్ చేయం కాబట్టి అంత రెస్పాన్స్ రాదనమాట. సో చూసిన వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ చూసి వెళ్ళిపోతారు,
వ్లాగింగ్ అనేది ఒక పర్సనల్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి చాలామంది చూస్తారనమాట వ్లాగింగ్ ఛానల్స్కి. అండ్ నేను మన మారెడ్మిల్లి వ్లాగ్ పెట్టినప్పుడు ఒక ఆయన అన్నాడు, యూనో వేరే వ్లాగర్స్ లాగా చేయండి బ్రో, నేచర్ని ఎంజాయ్ చేయండి చూపించండి అని. చెప్పాలంటే యూనో ఎవ్రీ ఒకరిది సి ఎవ్రీ డిఫరెంట్ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ పర్సనాలిటీ కదా. సో నాకు ఒక లాగ్ ఉంటుంది, వేరే వాళ్ళు ఒక లాగ్ ఉంటుంది. సో వేరే వాళ్ళ బ్లాగర్స్ లాగా అయితే నాకు చేయడానికి రాదు, నాకు అంత ఓపిక లేదు. నాకు నచ్చినట్టు నేను చేస్తాను, బట్ యూనో అందరి వర్క్ మీకు నచ్చాలన్నమాట. సో నాకు ఒక పర్సనాలిటీ ఉంటుంది, నాది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ ఉంటుంది, నేను మాట్లాడే విధానం డిఫరెంట్ ఉంటుంది, యూనో హౌ ఐ సీ థింగ్స్ నా పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో అది కూడా ఒకసారి యాక్సెప్ట్ చేయండి అందరూ. నేను వేరే బ్లాగర్స్ లాగా చేయడం అంటే నా వల్ల కాదు, దిస్ ఈజ్ మీ అండ్ నేను ఇదే చూపిస్తాను. నాకు నేను ఎలానో అలా నేను మీ ముందు ఉంటున్నా, దాట్స్ ఇట్. అండ్ కొంతమంది క్రోమ్ జీటీ కూడా ఫీచర్ చేయమన్నారు, క్రోమ్ జీటీ కూడా ఫీచర్ చేద్దాము. నాకు ఇంకొక కాంటెంట్ చేయాలని ఉంది, అది నేను చెప్పాను, కానీ నేను చాలా నచ్చుతుంది మీ అందరికీ, అలాంటి కాంటెంట్ కూడా చేస్తాను. అండ్ సబ్స్క్రైబర్స్తో ఒక్కొక్క సబ్స్క్రైబర్ని పిక్ చేసి వాళ్ళతో రైడ్స్కి వెళ్ళాలా చెప్పండి, అది కూడా అమేజింగ్ ఉంటుంది. మీ దగ్గర ఏ బండి ఉన్నా పర్లేదు, మీ దగ్గర ప్యాషన్ ఉన్నా పర్లేదు, వచ్చి మీతో రైడ్ చేస్తాను. అలాంటి సిరీస్ ఏమన్నా కావాలంటే యూనో చేయండి. ఎక్కడి నుంచి అన్నా ఒక వేరే స్టేట్ నుంచి కానీ వేరే ఏరియా నుంచి కానీ ఒక సబ్స్క్రైబర్ని పిక్ చేసుకొని ఒక 30-50 kilometers రైడ్ అట్లా సబ్స్క్రైబర్తో వెళ్ళి మంచి బ్రేక్ఫాస్ట్ కానీ యూనో ఆ పూటకి ఫుడ్ తినేసి మళ్ళీ వచ్చేయడం, అదంతా ఒక వ్లాగ్ లాగా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో మీ థాట్స్ ఏదో చెప్పండి, అది కూడా చేద్దాం మనం. జావా మిరర్స్ బెటరా ఈ మిరర్స్ బెటరా అంటే డెఫినెట్గా నేను రాయల్ ఎన్ఫీల్డ్కే ఓట్ చేస్తాను. చాలా క్రిస్టల్ క్లియర్ ఉంటాయి, చాలా హై క్వాలిటీ ఇమేజ్ ఉంటుంది దీంట్లో వెనుక చూసినప్పుడు, మీకు అది తెలిసిపోతుంది అన్నమాట. అండ్ జావా అది ఊరికేనే ఖరాబ్ అయిపోతాయి, ఊరికేనే యూనో వెరీ లో క్వాలిటీ అవి, అంటే దాని స్టీల్ అవన్నీ బాగానే ఉంది కానీ దాని గ్లాస్ ఏదైతే ఉందో చాలా లో క్వాలిటీ అనమాట. అది ఊరికే వైబ్రేట్ అయిపోతుంది, కింద దాని ఉనికి రష్ట్ అయిపోతుంది. కానీ దీనికి 6000 పెట్టేంత వర్త్ అయితే కాదు, ఇది యాక్చువల్లీ 3500 ఉండే, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఒకటేసారి యూనో 100% ప్రైస్ బంప్ చేసి 6000 చేంజ్ చేసినారు దీన్ని. బట్ ఓకే, ఇప్పుడు కూడా జనాలు కొంటున్నారు, కొనండి, నచ్చిన వాళ్ళు కొనండి, దాంట్లో ఏం లేదు. కానీ So I guess I'll end the vlog here. With that being said, I'll see you all in the next one. Until then, do the hard work, especially when you don't feel like it. Meeku oka crazy quote cheptha, as long as you're hating someone, you're carrying them on your back. The day you start losing hate on them is the day you put your back down and the baggage down. Basically meer evaranna hate chesinaru ankonde, వాళ్ళ వెయిట్ మీ ఎందుకు క్యారీ చేస్తున్నట్టు ఉంటుంది, ఎప్పుడు మీ థాట్స్లో ఉంటారు వాళ్ళు. సో స్టాప్ హేటింగ్ పీపుల్, ఆ రోజు మీకు ఆ బ్యాగేజ్ వెళ్ళిపోతుంది, యూ విల్ ఫీల్ ఫ్రీ, యూ విల్ బీ అ ఫ్రీ పర్సన్. డూ దాట్, ఎక్కువరి మీద హేట్ పెట్టుకోకండి, చిన్న లైఫ్ ఇది, ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోండి. సో యా, బాయ్ బాయ్.